పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే శ్రీమతి పీతల సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగిందని అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్ మాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి పీతల సుజాత, జడ్పీటీసీ గుత్తా సత్యసాయి వరప్రసాద్, ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, ఎంఆర్ఓ సోమశేఖర్, ఎంపీడీఓ ఆశీర్వాదం, ఏడీ బుచ్చిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖలకు చెందిన అధికారులు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఏడీ అగ్రికల్చర్ బుజ్జిబాబు గారికి, ఎంపీడీఓ గారు ఆశీర్వాదం గారికి, ఎంపీటీసీ గారు సాంబశివరావు గారికి, ఎంపీటీసీ బాబు దయచేసి అందరూ కూడా బొకేలు అందించండి పైకి. ఎంపీటీసీ గారు సాంబశివరావు గారికి, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే వైఎస్ ఎంపీపీ గారు రాజారావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో పెన్షన్స్ ఇచ్చాం. ఇంకా ఎవరికైనా అందకపోయినా సరే ఈ రోజున కూడా మీరు ఇమీడియట్ గా ఇస్తే అర్హతను బట్టి సాంక్షన్ ఇచ్చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంతో ఉండాలనేసి గౌరవ సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు. కరువు లేకుండా ఉండాలంటే రైతన్న బాగుండాలి. రైతన్న బాగుండాలంటే చక్కగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలి. ఇన్ టైంకి కరెక్ట్గా రైతన్నకి చేనికి నీళ్ళు అందించాలి. ఆ నీళ్ళు అందించాలంటే కాలువలు నిండాలి, చెరువులు నిండాలి. అవన్నీ కూడా నిండాలంటే మనకి ప్రాజెక్టులన్నీ కూడా కళకళలాడుతూ ఉండాలి. సో ఆ దిశలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులన్నీ కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని అన్నీ కూడా పూర్తి చేసే పనిలో ఉన్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోతే ప్రతి ఎకరానికి రాష్ట్రంలో నీరు అందిస్తారు. తద్వారా రైతన్నకి పంట పండించుకోవడానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొత్తం మన జిల్లాలో ఇది 7వది మేడం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయటం ఆల్రెడీ ఇంత ముందు పేడోళ్ళు, కంటిపోడు, దేవరపల్లి, బుట్టాయిగూడెం అటు వైపు అన్ని కూడా ఓపెన్ అయింది. ఓకే.